జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం నా జీవన సంధ్య నీతోనే అంతము అక్కడ మొదలవుతుంది ఆత్మీయ జీవితము జీవన తొలి సంధ్య అనగా నీ ఆ ప్రభు సంధికి వచ్చిన తర్వాత నీ నూతన జీవితము నీ ఆత్మీయ జీవితము మొదటి పొత్తు దేవునితో ప్రారంభం నీ చివరి పొత్తు కూడా ఏ సయ్యతో అంతమవ్వాలన్నమాట అండి నా మాట అండి నువ్వు బాప్తీసును తీసుకున్న తర్వాత నువ్వు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఏసుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఏసు దేవుడని నేను ఒప్పుకొని మందిరానికి రావడం ప్రారంభించిన తరువాత అక్కడ ప్రారంభమైన తొలి సంధ్య మళ్ళా నీ పొద్దు ఎక్కడ అర్థం అవ్వాలంటే అంటే ఏ నీ పొద్దు అవ్వాలి ఈ జీవన గమనములో ఎన్నో అవరోధాలు ఎన్నో అవమానాలు ఎన్నో పరిస్థితులు నీకు కలిగినా కానీ దేవుడిని విడిచిపెట్టకడం ముందుకి కొనసాగాలి కాబట్టి ఇత్తడి బలిపీఠము మరి ఇత్తడి దేవుని యొక్క దైవత్వానికి ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా ఉన్నట్లయితే బలిపశువు ఏసుప్రవారికి సాదృష్గా ఉన్నట్లయితే ఇప్పుడు ఆ ఇత్తడి బలిపీఠము తయారు చేయడం ఉపయోగించిన మరొక వస్తువు లేదా మరొక లోహం ఏంటి అంటే తుమ్మకర్రతో చేశారు అన్నమాట అండి దేంతో చేశారు చెప్పండి గట్టిగా చెప్పండి అందరూ కూడా అండి తుమ్మకర్ర తుమ్మకర్ర ఎవరైనా చూసారా చూడలేదండి ఓకే పెద్దవాళ్ళు తెలుస్తుంది ఇప్పుడు వచ్చే జనరేషన్కి తుమ్మకర్ర ఏంటో కూడా తెలియదు ఎందుకంటే చెట్లన్నీ కూడా నరికేస్తారు మా చిన్నప్పుడైతే ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పక్కన ఖాళీ స్థలాలలో తుమ్మకర్రలు ఉంటూ ఉండేవి అయితే ఈ తుమ్మకర్ర మన దేశంలో అట్లా ఉంటుంది ఇస్రాయల్ దేశంలో తుమ్మకర్ర కొంచెం వేరే వ్యత్యాసం ఉంటుంది కానీ లక్షణాలు మాత్రం ఒకేలాగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు తుమ్మకర్ర ఎవరికి అంటే మానవులైన మనకే సాదృశ్యం అన్నమాట అండి ఎవరికి సాదృశ్యం చెప్పండి మానవులైన మనకే సాదృశ్యము ఇప్పుడు తుమ్మకర్ర బలిపీఠముతో ఏకాండము చేయబడాలండి ఏం చేయాలి చెప్పండి ఏకాండం చేయబడాలి అంటే బలిపీఠముతో కలిసిపోవాలి బలిపీఠముతో ఏకమవ్వాలి బలిలో ఏకమవ్వాలి బలిలో ఏకాండం అయితేనే ఇప్పుడు ఈ తుమ్మకర్రకి ఏమైందంటే విలువ వస్తుంది అనమాట అండి తుమ్మకర్ర సాధారణంగా దేనికి వాడరండి అంటే గుమ్మాలు చేయడానికో తలుపులు చేయడానికో ఇంటిలో ఇంకేవో విలువైన వస్తువు చేయడానికే తుమ్మకరం పెద్దగా వాడరు ఈ తుమ్మకర్రకే గుణాలు ఎలా ఉంటాయి దాని గుణాలు ఏంటి ఆ గుణాలు దేనికి సాదృష్ణం ఉన్నాయి ఈ ఈ ఆ గుణాలు మనం ఎలా సరి చేసుకోలో మనం కొన్ని వాక్యాలు నేర్చుకుందాం ఇప్పుడు తుమ్మకర్ర గనుక ఈ తుమ్మకర్ర గనుక ఆ ఏకాండము చేయబడతాకే అది వాడాలి అంటే ముందు దాన్ని ఏం చేయాలండి చిత్రు పట్టాలండి ఏం చేయాలి చెప్పండి చిత్రు పట్టాలి బాగా చిత్రు పట్టి దాన్ని చెక్కాలి చెక్కపోతే బలిపేట రంగులోకి ఏకాండం చేయబడదు లోపలికే వెళ్ళదు ఎందుకంటే దాని గుణం అలాంటిది ఏంటి గుణము అంటే తుమ్మకర్ర మొట్టమొదటిగా దాని గుణం ఎలా ఉంటుంది అంటే అది అంటే అండి వంకరగా ఉంటుంది అంటే అది ఎలా ఉంటుంది చెప్పండి వంకరగా ఉంటుంది నిదానంగా ఈత టేకు చెట్టు ఉందనుకోండి ఆ కొమ్మలు ఎరుగుతున్నప్పుడు ఆ చివరిలో చెట్టు కొమ్మలు నరికేసుకోనుకోండి టేకి చెట్టు నిదానంగా స్ట్రైట్గా ఎంత పొడిగైనా వెళ్ళిపోతుంది చక్కని గుమ్మాలు దాంతో తలుపులు తెగితే కానీ నువ్వు ఎంత చక్కగా ఎన్నిసార్లు తాడేసి కట్టినా కర్రలేసి కట్టినా కానీ తుమ్మకర మాత్రము ఎలా ఎరుగుతుంది అంటే దాని కొమ్మలో వంకర టెంకరగా ఉంటాయంటే దాని కొమ్మలో వంకర టెంకర దాని మొదలు వంకర టెంకర ఎక్కడ కూడా నిదానంగా ఉండదు అనమాట అండి కాబట్టి వంకరతనం అనేది ఆ దానిలో కనబడుతూ ఉంటుంది ఇక్కడ మొట్టమొదటిగా మానవ జీవితంలో సరిచేయబడి వస్తున్నటువంటి ఆ యాకాండం చేయబడి లోపలికి వెళ్ళాలనుకోండి ఇలా వంకర ఉన్న కర్ర వెళ్తుంది లోపలికి అండి వెళ్ళదు ఆ వంకర ఎక్కడ ఎక్కడైతే వచ్చిందో ఆ వంకర నరికేసుకుంటే నిదానం చేయబడితే ఇప్పుడు అది ఏమవుతుంది ఇత్తడి బలిపీఠంలోకి యాకాండం చేయబడుతుంది అలాగైతే ఇప్పుడు వంకరతనాన్ని మానవుడు తీసివేసుకోవాలి వంకరతనం ఎలా ఉంటుంది దాని గుణాలు ఏంటి కొన్ని విషయాలు చూద్దాం దేవుని వాక్యము చూద్దాం చూడండి బైబిల్ గ్రంథాలు తెరచి సామెతల గ్రంథము రెండవ అధ్యాయము పదిహేను వచ్చనం చదువుతాను చూడండి సామెతల గ్రంథము రెండవ అధ్యాయము పదిహేను వచ్చిన చదివితే వంకరతనం అనేది ఏంటి అక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది అనమాట వారు నడుచు కొన్ని త్రావలు వంకరవి వారు కుటిలవర్తనులు ఎవరంటే అండి వాళ్ళు కుటిలవర్తనులు అంటే వారు నడిచే త్రోవలు మానవుని త్రావలన్నీ వంకర త్రావలు అనమాట మానవుని ఆలోచన వంకరి ఆలోచన మానవుని తలంపులు వంకరి ఆలో వంకరి తలంపులు మానవుడు నడిచే త్రావలు వంకర త్రావలు చూడండి ఒక్కొక్కటి ఏదైనా కొంటి పని చేస్తాడు అనుకోండి మామూలు మన వాడికి బస్వాన్ని ఏమంటాం చెప్పండి ఇది చాలా వంకరోడరా రా అంటామండి చెప్పండి అంటే అక్కడ ఏం చేస్తున్నాడు కొంటి పనులు చేస్తున్నాడు అంటే కొంటి పని అంటే వాడు చేస్తున్న పని నీకేం కలిగిస్తుందండి అండ్ విసుక్ కలిగిస్తుంది నీకు విసుక్ కలిగించి చెరకొచ్చి ఇడు శేన వంకరుడు అండి అన్నారనమాటండి ఏమన్నారు చెప్పండి ఇది శాన వంకరుడు అండి అన్నారండి అంటే వంకర త్రోవలు అనగా మన పని దేవునికి ఏం కలిగిస్తుంది అనమాట అండి విసుగు కలిగిస్తుంది నీ మనవడో నీ కొడుకో నీ అల్లుడో లేకపోతే నీ బిడ్డో ఎవరో చేసే పని నీకు ఎలా విసుగు కలిగిస్తుందో ఇప్పుడు మనిషిగా మన ప్రవక్తనంటండి దేవునికి ఏం కలిగిస్తుంది చెప్పండి విసుగు ఇస్రాయల్ ప్రజలతో దేవుడు చెప్తున్నాడు విసుకుపోయాను ఆదికారం ఆరోజ్యం చెప్తున్నాడు వారి పాప ఘోరమై విసుకుపోయాడు నేనువే పట్టణాన్ని చూసి చెప్తున్నాడు విసుకుపోయాడు దేవుడు జాగ్రత్త కాబట్టి వంకరతనము అనగా మొట్టమొదటి దేనికి సూచనగా అంటే మన ప్రవక్తన దేవునికి విసుగు కలిగించేదనమాట అండి ఇప్పుడు వంకరగా ఉన్నటువంటి కర్ర తీసుకొచ్చి ఆ స్ట్రైట్గా ఉన్నటువంటి యొక్క ఆ రింగులు ఆ ఉంగరములో పెట్టాలని చూస్తాడు అనుకోండి వెళ్తాదండి వెళ్ళదు దాని లోపల తొయ్యాలంటే బాధ కలుగుతుంది అడిగి చాలా చిరాకు వస్తుంది ఇది వంకరగా ఉంది ఇది ఎప్పుడైతే నిదానం చేయబడుతుందో అప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్గా లోపలికే వెళ్తుంది అలాగైతే వంకరతనం అనగా విసుగు కలిగించే స్వభావం మనలో ఉంటే కనుక నీవు కూడా దేవునితో ఏకాండము చేయబడలేవు అనమాట నువ్వు దేవునితో ఏకాండం చేయబడాలంటే దేవునితో నువ్వు కలవాలి అంటే దేవుడు నీవు ఒకటి అవ్వాలంటే మొట్టమొదటిగా నీలోంచి నాలోంచి తీసేసుకోవాల్సినటువంటి స్వభావం ఏంటంటే వంకర స్వభావాన్ని అనమాట అందుకంటాడు యాకోబులు ఏ వంకరతనమును నేను కనుగొనలేదు అంటాడు ఎప్పుడూ అతను బ పడిన తర్వాత ఎబ్బోకు రేవు దగ్గర అతను పశ్చాత్తాపపడి తన పేరు ఒప్పుకున్న తర్వాత దేవుడు చెప్తున్నాడు యాకోబులో ఏ వంకరతనమును నేను చూడలేదు అంటున్నాడు అలాగైతే నిన్ను నన్ను చూసి దేవుడు ఆ సాక్ష్యం చెప్పగలడం నా కుమార్తెలో ఏ వంకరతనము నేను చూడలేదు నా కుమారుడిలో ఏ వంకరతనం చూడలేదు అనగా నాకు విసుగు కలిగించే నాకు ఆయాసం కలిగించే నన్ను విసిగించే నాకు కోపము కలిగించే నాకు కష్టం కలిగించే ఏ తలంపు కానీ ఏ ఆలోచన కానీ ఏ క్రియ కానీ ఏది కానీ నా బిడ్డలో లేదు అని దేవుడు నీ కొరకు నాకు వరకు సాక్ష్యం చెప్పగలరా ఇంకా వంకరతనము గలవారు ఎలా ఉంటారో ఏం చేస్తారో చూద్దాం చూడండి అపోస్తల కార్యము ఇరవై అధ్యాయము ముప్పై వచ్చునని చూద్దాం చూడండి అపోసుల కార్యము ఇరవై అధ్యాయం ముప్పై వచ్చులు అంటాడు చూడండి అక్కడ అక్కడేమంటారు మరియు శిష్యులు తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పడుకు మనుషులను మీలోనే బయలుదేరుదురు ఏ మాటలు అంటే వీళ్ళు ఈ మా ఈ పనే వంకర పని కాదండి ఈ మాట కూడా ఏ మాట అంటే చాలా వంకరగా చెప్తున్నాడు సమాధానం అండి ఏ మాట అంటండి ఇది అమ్మా చెప్పడి వెనకాల పెద్ద పెద్దవాడు ఏమో నిద్రపోతే చూడండి ఒకసారి లేకుండా ఒకసారి అమ్మ జాత ఓకే అంటే ఇక్కడ మాటలు ఏ మాటలు అంటే వంకర మాటలు అండి నిజమే అందుకే ఎప్పేసి రాసిన పత్రిక మనం చెప్పేంత ముందు కూడా మన మాటలు ఏమి చెప్పండి వంకరతనం ఉండకూడదు పోకిరి మాటలైనను సరసౌక్తులైనను భూతులైనను ఎక్కడ ఉండకూడదు అంటే అమ్మా నో రిప్పితే అసలే మాట మాట వచ్చి డాక్టర్ గ్రూప్లో కానీ తేడా వచ్చిందంటే అసలు అసలు నిజమైన సంస్కృతమంతా మనకి వస్తుంది అప్పుడు అసలు పైగా అంటారు మీరు ఉన్నారని కాని అండి ఏంటి మాట్లాడేసి మాట్లాడేసి పైగా ఎవరు ఉన్నారంటండి ఫాస్ట్ గారు ఉన్నారంట ఇంక ఉంటే ఏముందమ్మా అమ్మ మీ మీరు నేను ఉంటే ఏమైంది ఏది ఉందా పొట్టలో వేసి ఉందా ఆసుకుంటే ఇంకేముందండి ఏమండి కాబట్టి మన మాటలు ఏముండకూడదు అంటే అండి వాడి బుద్ధి వంకర బుద్ధి ఒకటి వాడి బుద్ధి వంకర బుద్ధి రెండు వాడి మాటలు కూడా ఏమాటండి వంకర మాటలు ఒక్కొక్కటి మాట్లాడతాడు ఏది అడిగినా వంకర సమాధానం చెప్తాడు అనగా వాడి మాటలు తేడాగా ఉంటాయి అనమాట దేవుని ఎరిగిన బిడ్డలుగా అవి మనకేమవ చెప్పండి తగవు అంటున్నాడు ఏమంటాడు చెప్పండి తగవు నీవు దేవుని మందిరం పోయినప్పుడు నీ ప్రవక్తను జాగ్రత్తగా చూచాం దేవుడు ఆకాశం ఉన్నాడు నీవు భూమి మీద ఉన్నావు కాబట్టి నీ మాటలు కొంచెము ఏమండి ఎలా ఉండాలంటేనే ఏమండీ తక్కువగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి దేవుని ఎదిరించి మాట్లాడే మాటలు మనం మాట్లాడకూడదు దేవుని ప్రశ్నించే మాటలు మనం మాట్లాడకూడదు దేవుని తృణీకరించే మాటలు మనం మాట్లాడకూడదు దేవునికి వ్యతిరేకమైన మాటలు మనం మాట్లాడకూడదు చాలాసార్లు మనం దేవుడికే ప్రసంగం చేస్తూ ఉంటామండి ఎవరు చేత ప్రసంగం అండి ప్రభువా నీవు ఎలాగూ చేస్తానని చెప్పి తివి కదా ప్రభువ నీవుకి ఎలాగూ చేయటం నీకు ఇష్టము కాదు కాబట్టి ప్రభు నీవు ఎలాగే చెయ్యి ప్రభువా ఎవరు చెప్తావండి ప్రసంగం మనం ప్రసంగం చేస్తామండి ఆయన అందరికీ ప్రసంగం చేస్తాడు కానీ నీవు మాత్రం ఎవరు ప్రసంగం చేస్తావు దేవుడికి కాబట్టి నీ మాటలలో వంకరితనం ఉండకూడదు నిజమే ద్వంద్వార్థపు మాటలు కానీ పోకిరి మాటలు కానీ సరసూక్తులు కానీ భూతులు కానీ ఒకవేళ అలవాటు అయితే కనుక అవి నీ నోట రావడానికి మాత్రం కూడా ఏ మాత్రం కూడా నీవు సంశయించుకోవడం వాటిని కట్ చేసుకోవాలి నీ నాలుకను నీవు అదుపులో పెట్టుకోగలగాలన్నమాట ఏం చేయాలి చెప్పండి నీ నాలుకను నీవు అదుపులో పెట్టాలి అలాంటి వంకర యొక్క పరిస్థితులలో నువ్వు వెళ్ళినట్లయితే కనుక ఆ వంకరితనము నీకు నష్టాన్ని తీసుకొస్తుంది ఇంకా ఆ వంకరితనం వల్ల ఇంకే దేవుడు ఏం చెప్తున్నాడు చూద్దాం చూడండి సామెతల గ్రంథము ఇరవై ఒకట అధ్యాయము ఎనిమిదో వచ్చినామండి సామెతల గ్రంథము ఇరవై ఒకట అధ్యాయము ఎనిమిదో ఆ దోషభరుతుని మార్గము మిక్కిలి వంకరి మార్గము పవిత్రుల కార్యము యథార్థమయ్యున్నది అంటే రెండవదిగా దోషభరితము అనగా పాపము లేదా దోషాన్ని ద్వేషాన్ని దాచుకున్న స్వభావము వంకర స్వభావం అనమాట అక్కడ వంకర స్వభావం కలిగిన వారికి ఇవాళ చేసే పనులు ఎలా ఉంటాయో చూద్దాం చూడండి యశ్యా గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం అంటే వంకరతనం ఎవరికి ఉంది ఈ వంకరతనం కలుగు వాళ్ళు బుద్ధి ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అంటే యశ్యాగ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనములో చెప్తున్నాడు శాంతవర్తనము వారు ఎరుగరు వారి నడవడులలో న్యాయము కనబడదు వారు తమ కొరకు వంకర త్రావులు కల్పించుకొనుచున్నారు వాటిని నడిచి వాడవాడును శాంతి అనమాట ఏమో చెప్పండి శాంతి ఉండదు వంకర మార్గంలో వెళ్తే గనక నీ కుటుంబంలో శాంతి ఉండదు నీ బిడల జీవితాల్లో శాంతి ఉండదు నీ పరిస్థితుల్లో శాంతి ఉండదు అసలు ఈకే శాంతి సమాధానము ఉండని పరిస్థితి కలుగుతుంది నీ జీవితంలో వంకరితనం ఉంది అంటే దాని అర్థం ఏంటంటే నీ కుటుంబంలో కానీ నీ జీవితంలో కానీ పరిస్థితుల్లో కానీ శాంతి లేని పరిస్థితిని కలుగుతుంటే ఆందోళన కలిగిన పరిస్థితులని కలుగుతున్నట్లయితే ఇప్పుడు ఈ తుమ్మకరకి ఎక్కడో వంకరితనం వచ్చిందన్నమాట ఏమొచ్చింది చెప్పండి వంకరితనం వచ్చింది ఈ వంకరితనాన్ని ఏం చేయాలండి చెక్కేసుకోవాలి చిత్రు పట్టేసుకోవాలి ఏమండి అది కుదరదండి కుదరాలండి కుదరదంటే కుదరదు నేను బలియాగం అవనండి అనలేదు ఏసయ్యా బలియాగం అయ్యాడు అలాగే కుదరదు అంటే కుదరదు ఖచ్చితంగా కుదిరి తీరాలి కాబట్టి నా మాటలు ముగిస్తూ ముందుకు వెళ్తున్నాను అండి కాదు వంకరితనము దేనికి సాదృశ్యము మొట్టమొదటిగా ఏమండి నడవడికకి నడవడికి సాదృశ్యం రెండు మాటలకు సాదృశ్యం మూడు దోష స్వభావానికి సాదృశ్యం ఇప్పుడు ఈ వంకరితనం కలిగిన వాడు ఎక్కడికి రావాలి అంటే బలిపీఠము దగ్గరికి రావాలన్నమాట ఎక్కడ రావాలి చెప్పండి గట్టిగా చెప్పాలండి బలిపీఠం మీద ఏముందండి బలిపేట మీద ఏముంది చెప్పండి ఏముంది చెప్పండి అగ్ని మండుతూ ఉంటుంది అనమాట ఏమో చెప్పండి అగ్ని దహిస్తూ ఉంటుంది అక్కడ ఈ వంకరతనం కలిగిన నీ స్వభావం ఏదైతే ఉందో నీ మాటలు కానీ నీ యొక్క ప్రవక్తన కానీ నీకున్నటువంటి ఆ యొక్క పరిస్థితులు కానీ ఆ దోషం ఏదైతే ఉందో ఆ వంకరితనాన్ని తీసుకొచ్చి వంకరితనం అంటే గుర్తుపెట్టుకోండి దేవునికి ఆయాసము కలిగించే స్వభావం ఏదైతే ఉందో ఇప్పుడు ఆ వంకరతనాన్ని తీసుకొచ్చి ఆ బలిపేట మీద వీడు అనగా దేవుని సందగా అప్పగించుకు దేవుని చేతుగా అప్పగించి ఆ బలిపేట మీద అగ్ని మండుతుంది ఆ అగ్నిలో ఈ వంకరతనం అంతా కూడా కాల్చివేయబడి ఎలా మారుతావో చూద్దాం చూడండి లోకాస్వార్థం మూడవ అధ్యాయము ఐదవచనం చూద్దాం చూడండి లోకాస్వార్థం మూడవ అధ్యాయము ఐదవచనం చూద్దాం చూడండి ఒకసారి త్వర త్వరగా చూద్దాం ప్రతి ప్రతి పళ్ళము పోడ్చబడును ప్రతి కొండయు మెట్టయు పళ్ళము చేయబడును వంకర మార్గములు తిన్నవి వగును కరుకు మార్గములు నున్నవి అగును హళలుయా హళలుయా ఆ వంకర స్వభావము నీ వల్ల కాదు సరి చేసుకోవడం అయితే ఒక్క పంజే నీవు దేవుని పాదాల దగ్గర పడి ఏసయ్య బలిపేటం దగ్గరకు వచ్చి ప్రభువా బలిపేటం అంటే ఆయన పాదాల దగ్గర పడి ఆయన బలిపేట మీద అనగా ఆయన శిలువ యాగం మీద నమ్మకం నుంచి ప్రభావా నాలో ఈ వంకరతోన్న ఉంది ప్రభా నీకు ఆయాసం కలిగించి నీకు బాధ కలిగించి నీకు నష్టం కలిగించే నా మాటలు తండ్రి నా నడవడికలు ప్రభా నా యొక్క దోషము ప్రభా నీవు దహించు ప్రభాని దేవుని పరిశుద్ధాత్మగ్ని చేతులకు అప్పగిస్తే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నీ వంకరతనాన్ని కాల్చి వేసి నీ ప్రతి వంకరతనాన్ని ఎలా మారుస్తా అంటాడు ఆయనండి తిన్నని మార్గంగా మారుస్తాడనమాట హలేలుయ్యా గట్టిగా చెబుదాము రక్తము రక్తమో రక్తమో ఏసు

ప్రతి గోరా పాపమును కడుగును మన ఏ సైయా రాక్తము ప్రతి గోరా మన శిక్షను తొలగించేనే సంహారమునే తప్పించేను ఎస్సు రక్తము రక్తము గోరి తప్పకుంటూ పాడదాం ఎస్ రక్తం ఎస్సు రక్తమో 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 యేసు రక్తమో 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 యేసు రక్తమో 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 హలేలుయా హలలుయా ఇక్కడ వంకరితనము తిన్నగా చేయబడాలన్నమాట ఏం చేయబడాలి చెప్పండి ఈయన వంకరితనం తిన్నగా చేయబడిందా లేదా ఒకసారి ఆలోచన చేసుకో రెండు మూడవదిగా మనం రెండవదిగా ఆలోచన చేసినట్టే ఈ తుమ్మకర్ర ఎలా ఉంటుంది నల్లగా ఉంటుందంటండి ఎలా ఉంటుంది చెప్పండి అప్పుడు నల్లగా అన్నానని ఇక్కడ ఎవరన్నా కూర్చో రంగు నలుపుకునే వాళ్ళు చూసి మిమ్మల్ని అన్నాను అనుకోకండి ఈ నలుపు ఏముందలే కాని అండి ఇది పెద్ద విశేషం ఏమీ కాదు కానీ అందరూ చేసినాడు ఎవరండి దేవుడే చిన్నపిల్ల నల్ల సండే స్కూల్ పాటు ఉండేది నల్లగా చేసినా ఎర్రగా చేసినా దేవుడే చేసాడు కాబట్టి మీది పైకి సంబంధించి కనిపించే స్వభావం గుర్చి కాదండి ఏదో కూతురు తోలేదో ఎరగ ఉందని చెప్పేసి మా గురించి కాదు ఆ తోలేదో నల్లగా ఉంది కాబట్టి వాళ్ళ కూర్చి అనుకోకండి ఇది పైకి సంబంధించినటువంటి రంగుడి గుర్చి మాత్రము కాదు ఇది దేనికి సంబంధించి అంటే ఆత్మీయ జీవితం సంబంధించినటువంటి రంగుడి గుర్చి చూద్దాం చూడండి పరమగీతములు ఒకట అధ్యాయము ఐదవ వచ్చును చూద్దాం చూడండి పరమగీతములు ఒక ఐదో అధ్యాయం ఒకటవచ్చును ఎరుసలేము లేరా నేను నల్లని దాననైనను అమ్మ ఎలా ఎలా ఉందంటండి ఇది షోలమితి గారు చెప్తున్నారు ఆమె నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలు అంటండి ఎరా నలుపు నాణ్యం నలుపు ఏంటి చెప్పండి నాణ్యం ఎర్రతోలు ఉందనుకోండి అరగంట ఎండ నిలబెట్టామనుకోండి ఆ తెల్ల తోలు దగ్గర ఏమవుతాయండి ఎర్ర మచ్చ కందిపోతాయి అనమాట అండి ఎవరో గిల్లినట్టుగా ఏదో దోమ కుట్టింది అనుకోండి నల్ల ఏం తెలుస్తుంది అండి ఎర్రనోడికి ఏమవుతుందండి నూనె అయితే మాడిపోయినట్టుగా తన కందులు కనబడతాయి ఇక ఇక మీరు చెప్ చూడ చెప్తుంది నేను నల్ల దానని నన్ను చిన్న చూపులు నేను ఎవరని సౌందర్యవంతురాలను మరి నువ్వు సౌందర్యవంతరాలైతే నేను చిన్న చూపు చూడవద్దంటే మరి నీకు నలిపేందుకు వచ్చింది అని అడిగితే అప్పుడు క్రింద వచ్చినామని చెప్తుంది నా అన్నలు నన్ను తమ మందను కాయటకు నన్ను కావలి వచ్చినప్పుడు ఎండ తగిలి నేను నల్లబడ్డాను అనమాట అండి నీకు స్వతహాగా నలుపు లేదు నీకు ఏం లేదు చెప్పండి స్వతహాగా నలుపు లేదు ఏమండి పరిస్థితి లేదు ఇప్పుడు ఆరు ఆరు నెలల పా ఉంది ఒకటో సంవత్సరం ఉంది ఆ పిల్లకైనా పాపమే తెలుసా చెప్పండి ఆ పిల్లయినా పాపం చేస్తుందా అన్యాయం చేస్తుందా అక్రమం చేస్తుందా మోసం చేస్తుందా వ్యభిచారం చేస్తుందా దొంగతనం చేస్తుందా దేవుని ఎదురేస్తుందా ఏమంటే ఏం చేస్తారా చెప్పండి చక్కగా చాలా స్పష్టముగా చాలా చాలా మంచి స్వభావంతో ఉంది ఇప్పుడు ఏమైంది వయసు పెరుగుతూ ఉంది ఏమైంది చెప్పండి వయసు పెరుగుతూ ఉంది పెరుగుతూ ఉండగా ఇప్పుడు ఏం కలుగుతుంది అంటే ఎండ పడడం ప్రారంభించింది ఎండ అనగా పాపానికి సాదృశ్యం అన్నమాట అండి ఎండ అంటే దేని సాదృశ్యం చెప్పండి పాపానికి సాదృశ్యం వాడు ఏమవుతుందంటే వాడు బుద్ధి మారుతుంది వాడి చూపు మారుతుంది వాడి మాటలు మారుతున్నాయి వాడి క్రియలు మారుతున్నాయి ఇప్పుడు వాడు ఏమయ్యాడంటే వాడి స్వభావము నల్లటి స్వభావంగా మారిపోయింది అనమాట ఉదాహరణ చెప్తాను అంటే మీరు మీ పిల్లలు ఎవరు అంటలేదు కానీ ఒక్కొక్కటి చిన్నప్పుడు చాలా నవ్వుతూ ముద్దుగా ఉంటాడండి వీడు పెద్దయ్యకి ఎలా మారుతాడు వీడు ముచ్చుమ కూడా అంటారు మన భాషలో అండి అనగానే వీడు చిన్నప్పుడు బాగానే అవుతుండడు పెద్దయితే ఎలా పెద్దైకి ఎలా తయారాడు అంటే నీడు ముచ్చోళ్ళు తయారాడాడండి చిన్నప్పుడు బాగానే ఉన్నాడు అంటే వయసు పెరిగే కొలది వాడి బుద్ధి ఏమైందండి మారింది పోనే ఆ బుద్ధి మారిన పెద్ద విశేషమేమి కాదు దానివల్ల వచ్చిన నష్టమేమీ లేదు వ్యక్తి జీవితంలో అంటే అండి పాపపు ఎండ తగిలి మనిషి ఇప్పుడు ఏమైపోయాడు తన జీవితంలో నల్లగా మారిపోయాడు అనమాట అండి ఆత్మీయ జీవితము నలుపుగా మారిపోయింది ఆత్మీయ జీవితంలో వెలుగు లేదు నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలిగై ఉందన్నాడు ఈ పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో ఇప్పుడు వాళ్ళుకి ఏం వెళ్తా లేదండి వాక్యం వెళ్తా లేదు ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో ప్రార్థన చేయబోతూ అవుతలేదు అందుకే చాలాసార్లు చెప్పాడు మీకు ప్రార్థన పాపం చేయకుండా ఆపుతుంది లేదా పాపము నేను ప్రార్థన చేయకుండా ఆపుతుంది జాగ్రత్త రెండు జరుగుతాయి అనమాట అండి నువ్వు ప్రార్థన చేసుకుంటూ వెళ్తే ఆ ప్రార్థన ఏం ఆపుతుందండి పాపం చేయకుండా ఆపుతుంది ఓకే నువ్వు పాపం చేసుకుంటా పోతే ఆ పాపం నిన్ను ప్రార్థన చేయకుండా నిన్ను ఆపేస్తుంది కాబట్టి ఈ పాపము చేయకుండా చేసుకుంటూ పోతే ప్రార్థన చేయడం ఆపేసినప్పుడు నీ ఆత్మ జీవితం ఎలా ఉందంటే దేవుడు చూసినప్పుడు నల్లటి స్వభావముగా లేదు అందులో అందులో మహిమ లేదు అందులో దేవుని ఆత్మ లేదు అందులో నీ జీవితం అంతా మయమే నీ బ్రతుకంతా మయమే పైకి ఎంత కోటింగ్ కొట్టుకున్నా పైకి ఎన్ని మంచి బట్టలు వేసుకున్నా పైకి ఎంత తెల్లగా ఉన్నా హృదయం అంత ఎలా అండి చీకటితో నింపబడిపోయింది ఆత్మీయత లేదందులో ఆత్మీయత లేదందులో గడి మధ్యాహ్న కాల సమయం అందు ఈ తుమ్మకర్ర ఈ నలుపు చిత్రు పట్టి ఏం చేయాలి చెప్పండి చెక్కబడాలి ఈ చిత్రు పట్టి పైన ఉన్నటువంటి ఆ నలుపు పొరను చెక్కాలి అనగా వాక్యములో ఈ వా స్వభావాన్ని ఏం చేయాలండి చెక్కుకుంటా ఉండాలి ప్రతిరోజు వాక్యం చదవాలందుకనే వాక్యం వినాలి అందుకని వాక్యంలో నడవాలి అందుకే వాక్యం వినేటప్పుడు సాతండు నీకు ఏం చేస్తాం నిద్ర పంపిస్తాడండి మీరు ఆలోచించండి ఒకసారి ప్రార్థన అయిన తర్వాత ఇంటికి వెళ్ళాక మీరు నిద్రపోత ఉంటే నిద్ర వస్తుందా చెప్పండి అబద్ధం మాడుకుంటూ చెప్పండి అండి గుండె మీద చేయించుకునేలాగా చెప్పినప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు నిద్రపోతం నిద్ర వస్తుందా చెప్పండి ఏమండి కనీసం రెండు కేజీలు అన్నం తిన్నా కూడా నిద్ర రాదు మీకు రెండు లీటర్ చిక్కటి పెరిగేసుకుని తిన్నా కూడా నిద్ర రాదు మీకు కానీ ఇక్కడ ఇక్కడేమొస్తుంది చెప్పండి ఎందుకు వస్తుందంటే వాక్యం నేను చెక్కుతాది వాడు నీకు నిద్ర అనేటువంటి మాత్రను ఏ చేస్తున్నాడు జాగ్రత్త నిద్ర వస్తుంది అంటే నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ రోజు వాక్యం నేను చెక్కబోతుంది అనమాట అండి ఏం చేయబోతుంది చెప్పండి ఆ వాక్యం రోజు ఆ రోజు వాక్యం నేను ఏం చేయబోతుందండి చెక్కబోతుంది అది చెక్కితే నీలో నలుపు పోతాదేమని ఏమని మన మిస్టర్ సాతారాన్ గారికి ఏంటండి బాధ ఎక్కువైపోద్ది వెంటనే ఇకేసి ఒక టాబ్లెట్ వేస్తున్నాడు ఎంత టాబ్లెట్ అండి లాలి 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 లాలమ్మల లాలి జో జో తల్లి నువ్వు పడుకో తల్లి లాలి ఇప్పుడు ఆ నిద్ర వస్తుది నెత్తి మీద దాదాపుగా ఐదు వందల కేజీల బరువు అనమాట అండి ఈ బరువు మొయ్యలేవు నువ్వు అనుకుంటున్నావు భ్రమలో కళ్ళు తెరిచే ఉన్నా నేను అనుకుంటున్నాను నువ్వు ఏ భ్రమలో ఉన్నా చెప్పండి కళ్ళు తెరిచే ఉన్నాను అనుకున్నావు బ్రహ్మ ఈ భ్రమలో నువ్వు సక్క నిద్రపోతున్నావు ఏమవుతున్నావు చెప్పండి అమ్మా ఈ నిద్ర ఈ ఇది ఇది ఒక వైరస్ ఇది నిద్ర అనేది ఈ వచ్చినా కూడా ఇది శృతికి వచ్చింది అనుకోండి అక్కడి నుంచి చాలా అమ్మమ్మ అనుకుంటుంది ఈ పక్కన అరుణ కట్టుకుంటది ఆ పక్కన మహేశ్వర్ అనుకుంటుంది ఆ పక్కన అలీక్యకి అడ్డుకుంటుంది ఈ వైరస్ వదలదండి ఇప్పుడు మొత్తం అందరికీ అంటుకుంటుంది ఈ వైరస్ అంతా అండి అండ్ ఇప్పుడు అందరూ కూడా ఏమంటారండి జో జో నా చిట్టి ఇంకేం చెక్కపడతావు నువ్వు వాక్యు నీ హృదయం ఎక్కడ ఉంటుంది వాకు నీకెక్కడ ఎక్కడ పనిచేస్తుంది వాక్యు వింటే వాక్యు వింటే ఆ కూర్చొని కూర్చొని డిగ్రీ స్టూడెంట్స్ కూడా వాళ్ళకి ఆ వైరస్ డబల్ వచ్చేద్ద సెకండ్ వేరియంట్ వచ్చేసింది వాళ్ళకి ఇక్కడైతే ఫస్ట్ వేరియస్ వచ్చిందేమో కానీ అంటే వెనకాల సెకండ్ వేరియంట్ వచ్చేస్తుంది ఎట్టి పరిస్థితులు కూడా సెకండ్ వేరియన్స్ ఎలా ఉంటుందంటే ఊరు కూడా ఆవులు ఇస్తాం అనమాట అంటామంట చెక్కబడాలి నువ్వు చెప్పండి నీ నలుపు చెక్కబడాలి ఎలా చెక్కబడుతుంది అంటే వాక్యము ద్వారా మాత్రమే చెక్కబడుతుంది ఏం చెక్కబడతా చెప్పండి వాక్యం ద్వారా చెక్కబడుతుంది సంఘంలో వాక్యం ఎందుకు వినాలి సంఘంలో వాక్యము సంఘానికి ఏది అవసరమో దాని దేవుడు ఇస్తాడు నీకు ఆ సంఘానికిలో ఉన్న నీకు ఏది అవసరమో ఆ మాటలు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడతాడు టీవీలో వాక్యం వినేదానికి యూట్యూబ్లో వినేదానికి తేడా ఉంది నీ సంఘానికి వెళ్ళి వాక్యం వినడంలో కూడా చాలా తేడా ఉంది నీకేది అవసరమో ఆ గొర్రెకి ఏది మేత కావాలో ఆ గొర్రెకి ఎప్పుడు పచ్చగడ్డ వేయాలో ఎప్పుడు నీళ్లు పెట్టాలో ఎప్పుడు ఉడవలు పెట్టాలో ఆ కాపరికి తెలుస్తా తప్ప పక్కోడికి ఎవరు తెలుస్తా చెప్పండి నీ నీ జంతువుకి నీ నీ బిడ్డకి ఏది అవసరమో నీకు తెలుస్తుంది ఏ మందు వేయాలో ఏం చేయాలో నీకు తెలుసు అలాగైతే వాక్యము చెబుతున్నప్పుడు వస్తుందంటే నీలో నలుపు ఆ రోజు చెక్కబోతుంది ఆ నలుపు నీలో చెక్కబడకుండా సాతాన్ని ఏం చేస్తున్నాడు చెప్పండి అడ్డుకుంటున్నాడు జాగ్రత్త కాబట్టి నలుపు చెక్కబడాలి అంటే పాపపు స్వభావము చెక్కబడాలి మూడవదిగా ఈక చెట్టుకున్నట్టు మూడవ లక్ష్యం ఏంటంటే ముళ్ళు ఉంటాయంట దీనికి ఏమంటాయి చెప్పండి ముళ్ళండి దీన్ని ముట్టుకుంటే ఏ చెప్పండి గుచ్చుకుంటాయి దాన్ని తాకితే గుచ్చుకుంటాయి అది మనలో గుచ్చుకున్నా మనకే బాధ కలుగుతుంది మనం దాన్ని తాకినా మనకే తగులుతాయండి ముళ్ళు అనమాట అండి ఇవి కొంతమంది మాటల స్వభావం అనమాట చూద్దాం చూడండి వాళ్ళు ఎలా ఉంటారో చూద్దాం ముందుగా మీకా గ్రంథం తీసుకోండి మీకా గ్రంథం తీసుకోండి ఏడవ అధ్యాయము నాలుగవ వచ్చిన చదువు ఒకసారి మీ కాక్రంథము వారిలో మంచి మంచులే చెట్టు కదండి మంచులేని అంటండి ఎవరంటే మంచి మంచివారే కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటండి ముండ్ల చెట్లాంటి స్వభావం కలిగిన వారు ఈ ముళ్ళు గుచ్చుకుంటుంటే ఉంటాడే వీళ్ళ ఎవరికి సాదృశ్యం అంటే సూటి పోటీ మాటలు మాట్లాడే అమ్మలక్కలకి అయ్యే అయ్యలకి బాగా సాదృశ్యం అనమాట అండి రోజు ఒక ఆవిడ పాపం ఏమంటే కొవ్వటెలా లైన్ వచ్చాడంటండి ఆ లైన్ కోవటెలో ఉన్నంతకాలం కూడా పాపం సరే భర్త దగ్గర లేడు కాబట్టి సరే చీర కట్టుకోకుండా పెద్ద ఏమో డెకరేషన్ చేసుకోకుండా ఉంది ఎందుకంటే అప్పుడు డెకరేషన్ చేసుకుందనుకోండి మళ్ళీ అదో తంట మళ్ళీ అది కూడా దాంట్లో ఒక నిమిషం కూర్చోమ్మా అదొక తంట ఎందుకంటే మూగురు దగ్గర ఇష్టం ఇష్టమో డెకరేషన్ అంటారని సరే భర్త వచ్చిన తర్వాత ఏదో భర్తను బట్టి సంతోషిస్తూ ఈమె చక్కగా అలంకరించుకుందంటండి అలంకరించుకుంటే ఆ పక్కింటావాడు చూసింది చూసింది అంటండి మరి మీ పక్కింటి వాళ్ళు కాదండి ఇది ఎక్కడో ఏదో ఊర్లో జరిగిన సంగతి మీ ఊర్లో కాదు సరే శ్రీలంక దేశంలోనే దేశంలో జరిగిన సంగతి మీ ఊళ్ళో కాదండి మళ్ళీ మీరేదో తొందరపడిపోయి మళ్ళీ మీ గురించి అనుకోకండి శ్రీలంకలో జరిగిందంటండి ఈ పక్కింటావాడి కోడి అప్పుడే వచ్చిందంటండి వస్తే ఇప్పుడు కోడిని పెట్టి మాట్లాడదాండి చి మాయదారు కోడి ఎంత సింగారం వచ్చేసిందో దీనికి అసలు పట్టుకోలేకపోతున్నాం పోతాం టెమ్లా ఆడిపోతుంది సూటిపోటి మాటలు నీ వంకర మాటలు ఎదుటి వారిని గాయపరుస్తున్నాయి దేవుడి సందుకు వచ్చిన దేవుడి బిడ్డ ఎదుటివానికి గాయాలు కట్టి పోడ్చేది చేసేదిగా ఉండదు గాయాలు కట్టే వ్యక్తిగా ఉండాలన్నమాట అండి ఎలా ఉండాలి చెప్పండి గాయాలు కట్టే వ్యక్తిగా ఉండాలి నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత ప్రభువుని నమ్ముకున్న తర్వాత ప్రభువులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దేవునికి బలిపీటముతో అనగా బలిపేటము ఇత్తడి అంటే ఇత్తడి ఏంటో సాదృశ్యం చెప్పమండి దైవ స్వభావానికే సాదృశ్యం బలిపీఠముతో ఏకాండము చేయబడాలంటే నీ బుద్ధి కూడా దైవికమైన స్వభావముగా మార్చబడాలన్నమాట లత ఆవిడ ప్రార్థన చేయమ్మా లతరావు ఆవిడ ప్రార్థన చేస్తుంది మళ్ళీ బయటికెళ్ళిన ఒకసారి ప్రార్థన చేస్తాడు కాబట్టి దైవికమైనటువంటి స్వభావముతో ఏకము చేయబడాలి నువ్వు అలా చేయబడకపోతే కనుక నీ జీవితంలో మార్పే ఉంటుంది దేవుడు నీ కాయాలు కట్టాడు దేవుడు నీ పాపాన్ని భరించాడే దేవుడు నీ జీవితాన్ని బాగు చేస్తాడే నీ బిడ్డల పరిస్థితిని బాగు చేస్తాడే మరి నువ్వెలా ఉన్నావు నీ మాటలు కూడా ఇతరులకు ఆధారం కలిగిస్తున్నాయా నీ మాటలు ఇతరుల గాయాలు కడుతున్నాయా నీ మాటలు కూడా ఇతరులను ఓదార్చేవిగా ఉన్నాయా ఏదో తెలుసో తెలియకో నీతో పంచుకుంటే ఏదో తెలుసో నీతో చెప్పుకుంటే తమ బాధ చెప్పుకుంటే గాయపరుస్తున్నావా దేవుడిని పెట్టారా మనము ఇతరులను గాయపరిచేవారిగా మన స్వభావము ఎవరంటే నీళ్ళు మంచివారే ఎవరంటే నీళ్ళు మంచులే భక్తులే వీళ్ళం వీళ్ళ భక్తులు వీళ్ళ భక్తి ముందు మా నా భక్తి సరిపోదు వీళ్ళ భక్తి ముందు నా ప్రార్థన సరిపోదు వీళ్ళ భక్తి ముందు నా విశ్వాసం సరిపోదు ఈ భక్తుల యొక్క మాటలు ఎలా ఉన్నాయి మన మాట గాయము చేయకూడదు కానీ ఏం చేయాలి చెప్పండి గాయాన్ని కట్టాలి సూటిపోటి మాటలతో ఉండకూడదు అలా సూటిపోటి మాటలతో వారిని బాధిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకరోజు అది నీకు కూడా వస్తుంది కొన్ని మాటలు చూద్దాం చూడండి సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఐదో వచ్చినా చూద్దాం చూడండి సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఐదో వచ్చిన ఎవరు మార్గం ఉంటాయంటండి ఏ ఏముంటాయి ఏముంటాయంటండి ఇప్పుడు ముండ్లు ఉన్నవాళ్ళని ఏమంటారు అన్నమాట అండి ఏమండి ఏ ఏమంటారమ్మా నీ బైబిల్ అలా ఉందా నీ బైబిల్ ఏమో చదువు అమ్మా బైబిల్ తీయలేదాకా నీ నీ బైబిల్ అలాగ ఉందా నీ బైబిల్ ఏముందో చదువమ్మ సరే ఆడప చదువమ్మా ఆ ఒక్క మాట చదువు నీ బైబిల్ ఏమన్నా చెప్పు వాళ్ళు ఏమంటారంట నీ బైబిల్ అలాగే ఉందా నీ బైబిల్ ఉందా వినోద్ బాబు బైబిల్ లేదా మనకి ఏనా నువ్వు చెప్పినాయ నీ బైబిల్ ఉంది అలాగా ఏమంటున్నట్టండి మూర్ఖులు అంటండి వెళ్ళాం ఎవరంటండి ఏమని పెట్లారా దేవుని చేత మూర్ఖుడు అని మనం అనిపించుకోకూడదండి ఈ రోజు నుంచి నీ స్వభావం మార్చబడాలి నీకు చేతనైతే ఒకటి గాయాన్ని కట్టు అందుకే సామెతలు మరొక చోటడు మేలు చెయ్యట నీ చేతనైన దాని పొందగోరువానికి దాని చేయక నీకా చెయ్యిని వెనుతీయకు నీకు చేతనైనప్పుడు ఆ మేలు ఎవరికైతే అవసరమో వాడికి నీ చేతనైతే మేలు చేయి తప్ప ఎదుటి వాడికి గాయపరచడానికి గోతులు తవ్వడానికి వారిని సూటిపోటి మాటలతో బాధించడానికి ఎట్టి పరిస్థితులు కూడా దైవిక స్వభావం కలిగిన వారికి ఉండకూడనటువంటి స్వభావం అన్నమాట అండి వారిని సూటిపోటి మాటలు మాట్లాడకపోకూడదు వారి గురించి చెడు ప్రచారాలు కూడా మనం చేయాల్సిన అవసరం మనకే లేదు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మూడు గుణాలు సరి చేయబడితేనే ఇప్పుడు దైవిక స్వభావాలకు నువ్వు రాగలుగుతావు అనమాట ఈ మూడు స్వభావాలు సరిచేయబడితేనే దైవికమైన స్వభావం ఏంటంటే ఇత్తడి బలిపేతం నువ్వు ఏమేమి చేయబడతావు ఏ కాండం చేయబడతావు ఇత్తడి బలిపీఠం దేవునికి సాదృశ్యం ఉంది దైవిక స్వభావానికి దాని మీద బలి అయిన వాడు ఎవరంటే ఏసు క్రీస్తు వారు ఇప్పుడు ఆ బలిపేట ఏకాండం చేయబడాలంటే నీళ్ళు ఒకవేళ ఆ తుమ్మకారులు ఉంటావడే ఒకవేళ ముండు లాంటి స్వభావం ఉంటే దాన్ని మధ్యాహ్న కాల సమయం తీసి చేసుకుందాం ఆ యొక్క ఆ యొక్క కర్రలో వంకర స్వభావం అంటే అనగా దేవునికి ఆయాసం కలిగించేది దేవునికి బాధ కలిగించేది దేవునికి దుఃఖాన్ని కలిగించేటువంటి స్వభావం ఉంటే దాన్ని తీసివేసుకుందాం ఆ యొక్క కర్రలో నలుపు అనగా నువ్వు ఎదుగుతున్నప్పుడు ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు నువ్వు చెక్కబడకుండా నువ్వు వాక్యం వినకుండా వాక్యం అంటే ఇంట్రెస్ట్ లేకుండా చేసే స్వభావం అది నీకుంటున్నప్పుడు దాన్ని సరి చేసుకున్నట్టయితే ఇప్పుడు దేవుడితో నువ్వేమవుతుండే యాకాండం చేయబడతావు ఎక్కడ వారు ఎక్కడ మోకరించండి మోకరించలేని వాళ్ళు ఏచి నిలబడదాం కొద్ది నిమిషాలు ప్రార్థనలో మనం కొనసాగుదాం మధ్యాహ్న కాల ఏదో ప్రార్థన మనం కొనసాగుతుంది ఏమంటారా సర్వశక్తి గల దేవుడు మంచి సమయాన్ని మనకి ఇచ్చాడు ఆయన ఇత్తడి బలిపేటం దగ్గరికి రావాలి నువ్వు ఇత్తడి బలిపేటం దగ్గర రావాలి అంటే ఇత్తడి బలిపేటం దగ్గర నువ్వు చెక్కబడాలి తా ఇత్తడి బలిపేటం దగ్గర చెక్కబడాలి నువ్వు అందరూ ప్రార్థన లేకపోవచ్చండి అందరూ మోకరించండి ప్రతి ఒక్కరు కూడా మోకరిచ్చిన కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం అందరూ ప్రార్థనలోకి లేకే ఒకసారి ఆలోచన చేసుకుందాం అందరూ ఒక్కసారి ఆలోచన చేసుకుందాం దేవుని చేతులకు మన పరిస్థితిని అప్పగిద్దాం దేవులారా